బ్యాచిలర్ అమ్మాయిల వంటలు. కీర్తి, ప్రియా, తేజు ముగ్గురూ తమ గదిలో ఉండి ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ ఉంటారు. ఏంటి మీరు ఇలా చేస్తున్నారు? నిన్న నేనే కదా రూంలోకి వాటర్ క్యాన్ తీసుకునొచ్చాను. అప్పుడు మీరు పడుకుని సినిమా చూస్తున్నారు. నేనేమన్నా అన్నానా? మళ్ళీ ఇప్పుడు నన్నే వెళ్లి కూరగాయలు తీసుకురమ్మంటున్నారు. నేను తీసుకురాను, అర్థమైందా? అబ్బో, మరి ఇందా కాంట్లు తోమింది ఎవరో, ఎవరికి కనిపించదా? నేను కూడా వెళ్ళను. ఎప్పుడు ఇంతే మీరు? ఎప్పుడు నన్నే లాస్ట్కి పంపిస్తారని నాకు తెలుసు. నేనే వెళ్తాను, కాని ఏది తెచ్చినా మీరే వండాలి. నాకేం సంబంధం లేదు, వెళ్తున్నా అని ప్రియా బయటకు వెళ్తుంది. కాసేపటికి చికెన్ తీసుకుని వస్తుంది ప్రియా. ఏంటి ప్రియా, ఇంత చికెన్ ఉంది, ఏం చేసుకుంటాం ఇదంతా? చెప్పాను కదా మీరే వండాలి అని. వండండి, నా పని అయిపోయింది, నేను వెళ్లి రెస్ట్ తీసుకుంటాను అని పక్క గదిలోకి వెళ్తుంది. అప్పటికే అక్కడ రాహుల్ ఉంటాడు. ఏంటి ప్రియా ఇలా రమ్మన్నావు? మీ ఫ్రెండ్స్ చూస్తే ఎలా ఉంటుంది? వాళ్ల బొంద ఉంటుంది. ఇది జరుగుతుందని నాకు తెలిసే నిన్ను రమ్మన్నాను. ఇక వాళ్ళు మన జోలికి రారు. ఎప్పటినుంచో నువ్వేదేదో కావాలని అడుగుతున్నావు కదా, నీకిష్టం వచ్చింది చేసుకో, నేను రెడీ. ఇలా పిలిచి మరీ పలహారమిచ్చే గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎవడు మాత్రం ఆగుతాడు చెప్పు. ఈరోజు పువ్వులు మకరందాలు మొత్తం నాకే, నన్ను ఆపే ఆయుధమే లేదు అని ప్రియని ఎత్తుకుని బెడ్ దగ్గరికి వెళ్లి బెడ్పై పడేస్తాడు. మంచం సౌండ్ రావడంతో కీర్తి అక్కడికొస్తుంది. ప్రియా, ఏంటి ఆ సౌండు? మీ బాయ్ ఫ్రెండ్ని పిలిచి మంచాలు విరగొడుతున్నావా ఏంటి? ఏ, ఎవరికి తెలియదన్నావు? అందరికి చెప్పావా? ఇదంతా మీ ప్లానా ఏంటి? ఏ, దానికేం తెలీదు, ఆగు. ఆ, తెచ్చుకున్నా, కాని నా బాయ్ ఫ్రెండ్ కాదు, నీ బాయ్ ఫ్రెండ్ని, ఓకేనా? ఎలాంటి మాటలకేం తక్కువ లేదు అంటూ వెళ్ళిపోతుంది. అమ్మదేవుడా, మీ అమ్మాయిలు కూడా ఇలాంటి మాటలు మాట్లాడతారా? మీ అబ్బాయిలు మాట్లాడతారు కదా, మేం కూడా అంతే అని మాట్లాడుకుంటూ ఉంటే చికెన్ గుమగుమలతో పాటు ఎవరో అబ్బాయి మాటలు కూడా వినిపిస్తాయి. ఏ, ఏం చేస్తున్నారు? నన్ను ఇరికించాలని ప్లాన్ చేస్తున్నారు కదా, మీ అన్నేనా వచ్చింది? యా, ఆగు అంటూ ప్రియా వెళ్లి కిటికీ నుంచి చూడగా కీర్తి ఎవరో అబ్బాయిని చాటుగా కూర్చోబెట్టి తినిపిస్తూ ఉంటుంది. రమేష్, ఎవరికీ కనిపించకుండా నిన్ను లోపలికి తీసుకుని వెళ్దాం అనుకున్నా, కాని ఆ ప్రియా బయటకు రావడమే లేదు. ఈరోజు చికెన్ నేనే వండాను, మళ్ళీ చికెన్ వండినప్పుడు తప్పకుండా పిలుస్తాను, అప్పుడు చికెన్తో పాటు నిన్ను కూడా తినేస్తాను అని రమేష్ కీర్తి మాట్లాడుకోవడం ప్రియా రాహుల్ చూస్తూ ఉంటే ఒక్కసారిగా గట్టిగా అరుపులు వినిపిస్తాయి. ఇద్దరూ కంగారు పడుతూ లోపలికి వెళ్ళి, ఏమైందే అలా అరిచావు? ఏమీ లేదు, అస్సలేమీ లేదు, బొద్దింకొచ్చింది అంతే, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి అని చెప్తున్నా కదా అంటూ పక్కన ఉన్న బెడ్షీట్ని సర్దుతూ ఉంటుంది. బొద్దింకకే ఎంత గావు కేకనా, నాకేదో తేడాగా ఉందే అని చుట్టూ చూస్తూ ఉండగా ఆ బెడ్షీట్ కింద నుంచి కుమార్ లేచి, ఏంటి తేజు, మీ రూమ్కొస్తే నన్ను చంపేస్తావా ఏంటి? నేను ఉండనయ్యో ఈ రూమ్లో అని గట్టిగా అరిచేసరికి రమేష్ రాహుల్ కూడా బయటకొస్తారు. అమ్మాయి పిలిచిందని ఒక్కపూట తిండికి కక్కుర్తి పడి వీళ్ల రూమ్కొస్తే నన్నే చావుగొట్టేలా ఉన్నారు బ్రో. ఇంటి బయట సెప్టిక్ ట్యాంక్ దగ్గర నించోబెట్టి అన్నం తినిపిస్తుంది బ్రో. తినలేను అని చెప్తే దీంతో గొడవ, తింటే మింగుడుపోక కక్కలేక నా సావు నాది. అదే కదా ఈ చెద్దరి కింద నన్ను పెట్టి గాలి రానివ్వకుండా చంపయ్యాలని చూశారు బ్రో. అమ్మాయిల ముగ్గురు నవ్వుకుంటారు. అమ్మ దొంగల్లారా, మీ బాయ్ ఫ్రెండ్స్ ని తీసుకొస్తారా ఇంట్లో చికెన్ వండితే? ప్రతిసారి ఇంతేనా? మేము కేవలం తీసుకొచ్చాం, నువ్వు ఏకంగా తిండి పెట్టడమే మొదలు పెట్టావు తల్లి. నువ్వే చెప్పాలే తల్లి, మీ ఓణ్ణి తీసుకొచ్చి నేరుగా గదిలోనే పెట్టుకున్నావు, దీన్నేమనాలి మరి? ఏదో అయిందిలే కాని కాస్త చికెన్తో అన్నం పెట్టండే తల్లి, మళ్లీ మా రూముకి పోతే తెచ్చుకోవాలి, వండుకోవాలి, తినాలి, ఆకలితో చస్తున్నాం. అందరూ నవ్వుకుంటూ భోజనాలు చేయడం మొదలు పెడతారు. ఇలాంటి బ్యాచిలర్ చికెన్ అందరు అమ్మాయిల ఇళ్లలో ఉంటే ఎంత బాగున్నో. యారా, నీకు నేనున్నాక అందరమ్మాయిలు కావాలా అంటూ కొంటి కోపం ప్రదర్శిస్తుంది. అమ్మ దేవుడా, చచ్చాన్రో. అక్క చెల్లెలి దాబా. అన్ని రకాల సదుపాయాలు కలవు. అక్క చెల్లి ఉదయాన్నే లేచి వంట పాత్రలు శుభ్రం చేసుకుంటూ ఉంటారు. ఒసే, నువ్వు నాకంటే వయసులో చిన్నదానివే కాని నాకంటే పెద్దదానిలా ఉన్నావు, ఇంత వయ్యారంగా ఉంటే నన్నెవడైనా పట్టించుకుంటాడా చెప్పు. అక్క, నీకేం తక్కువక్క,
డాబాకి వచ్చే సగం గిరాకీలను నీ చూపులతో పడగొట్టి బుట్టలోకి దింపి వాళ్ల ఆకలిని వాడుకొని మనకి కావలసిన డబ్బులు లాగేస్తున్నావు. నువ్వే కదా అక్క ఈ దాబాకి అసలైన కారణం. నేనేదో నీకు ఉడతా సహాయంగా పడి ఉన్నాను అంతే. ఇలా చెప్తూనే మెల్లిగా ఎదిగిపోతున్నావు నువ్వు. నిన్న వచ్చిన ఆ కుర్రాన్ని ఎలా పడేశావో నేను చూశాలే. పాపం చూడ్డానికి అమాయకుల్లా కొత్తవాడిలాగా ఉన్నాడు. నువ్వు మాత్రం నీ రుచి చూపించావు కదా. ఇక వాడు ఆగుతాడా? వారానికి ఒకసారైనా వస్తూనే ఉంటాడు కదా అని మాట్లాడుకుంటూ ఉండగానే ఒక వ్యక్తితో వచ్చి వాళ్ల దగ్గర నించుని ఉంటాడు. అమ్మదేవుడా, నేను ఊహించిన దానికంటే వీడింకా తొందరగా ఉన్నాడే. నిన్న మీ చెల్లితో ఉన్న అరగంటని మర్చిపోలేకపోతున్నాను. మళ్లీ మళ్లీ అదే గుర్తుకొస్తోంది. ఒకసారి మీ చెల్లిని వదిలేస్తే అలా మాట్లాడుకుని అరగంటలో వచ్చేస్తా. మాట్లాడుకుని వస్తావా? మా తండ్రే, నువ్వు కోరుకున్న అరగంటలు మాకు కొత్తేమీ కాదులే, కాని వెళ్ళు అనగానే చెల్లిని తీసుకుని మాట్లాడుతూ వెళ్తాడు ఆ కుర్రాడు. ఇక్కడ జరుగుతున్న విషయమంతా ఇంట్లో మంచం మీద పడి ఉన్న తల్లి చూస్తూ కంటనీరు పెట్టుకుంటూ ఉంటుంది. ఎలా బ్రతికే నా పిల్లలు, ఎలా అయిపోయారు! కారణమే నేను. నేనే ఆరోగ్యంగా ఉండి ఉంటే వాళ్ళకి ఈ పరిస్థితి వచ్చేదే కాదు కదా. ఆ రోజు నేను చేసిన ఒక చిన్న పొరపాటు ఎంత అనర్ధానికి దారితీసింది అని తలుచుకుంటే నన్ను నేను క్షమించలేకపోతున్నా అని జరిగిన విషయం గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. ఏమోయ్ పిల్లలు, జాగ్రత్త, నేను ఫ్యాక్టరీకి వెళ్ళి వస్తా. అలాగే అండి, ఈరోజు ఈయనేంటి ఇంత పొద్దున్నే వెళ్తున్నాడు? పిల్లలు లేవడానికి ఎంత లేదన్నా ఇంకో 2-3 గంటలు పడుతుంది కదా. శంకర్ని ఎన్నో రోజులుగా అడుగుతున్నా కూడా రేపు మాపు అంటూ నెట్టేస్తున్నాడు. అసలు సంగతేంటో ఈరోజు తేల్చుకుంటా. కోమలి, నువ్వు నా దగ్గరకొచ్చావా? చెప్పాను కదా నీ భర్తకు తెలియకుండా అంటే కుదరదు అని. మళ్లీ నీ భర్తకు తెలిస్తే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అలా కాదు, నువ్వే అర్థం చేసుకోవాలి కదా. ఆయన పొద్దున లేస్తే ఫ్యాక్టరీకి వెళ్లి ఎప్పుడో రాత్రికింటికొస్తున్నాడు. అలాంటి ఆయన దగ్గర నేనెలా అడగగలను? నువ్వే కొంచెం అర్థం చేసుకుని నా పని అయ్యేలా చూడు. నువ్వు ఒక ఆడపిల్లవి, అడిగితే కాదనలేకపోతున్నా. అలాగని ఆవేశపడలేను కదా. నాకు ఆలోచించుకోవడానికి కొంత టైం కావాలి. నేను నిన్ను అడిగేది నా కోసం కాదు, నా పిల్లల కోసం. ఆయన రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతూ ఉంటే సంపాదించేది కేవలం ఇల్లు గడవడానికి సరిపోతుంది. ఇంకా ఆయన దగ్గర నుంచి డబ్బులు ఎలా అడగగలను? నువ్విప్పుడిస్తే 1-5 నెలల్లో నీ అప్పు తీర్చేస్తాను. నీ చేతులే కాళ్లు అనుకుని చేతులు పట్టుకుని బ్రతిమాలుతూ ఉంటుంది కోమలి. ఇలా ఉంటే ఒక వ్యక్తి కిటికీ నుంచి చూసి, ఓసే కోమలి, నీ మగుడక్కడ చచ్చి శవమై ఉంటే నీకు వీడు కావలసి వచ్చిందా అని అనగానే కోమలి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇంటికి. అక్కడ తన బిడ్డలిద్దరూ తండ్రి శవం దగ్గర పడుకుని ఏడుస్తూ ఉంటారు. ఆ రోజు నుంచి ఊరందరూ కోమలి శంకర్ దగ్గర ఏదో తప్పు చేసిన వ్యక్తి అని ముద్రవేసి తన పిల్లలను కూడా తప్పుడు వ్యక్తుల్లాగానే చూడ్డంతో వాళ్ళనెవరూ కూడా పట్టించుకునేవాళ్లు కాదు. తండ్రి చనిపోయిన తర్వాత ఎవరూ వాళ్ళని కనీసం పట్టించుకోలేదు. స్కూలుకు వెళ్లినా కూడా పక్కన పిల్లలతో మాటలు పడలేక స్కూల్ మానేశారు. చదువు లేక ఏ పని ఇచ్చేవారు లేక ఆకలికి తట్టుకోలేక రోడ్డు మీద పడి ఉన్న వాళ్లను ఎవడో చెయ్యిలాగి 10 నిమిషాల తర్వాత కొంత డబ్బు చేతిలో పెట్టడంతో ఆకలి తీర్చుకున్నారు. ఆ రోజు నుంచి ఈ దాబా పెట్టి డబ్బే ముఖ్యమని బ్రతుకుతున్నారు అని పిల్లల కష్టాన్ని తలుచుకుంటూ కంటనీరు పెట్టుకుంది కోమలి. కాసేపటికి పద్మని తీసుకుని కుమారి దగ్గరకొస్తాడు ఆ వ్యక్తి. కుమారి, నీ చెల్లి నా మనసుకు నచ్చింది. నీ చెల్లిని నేను ప్రేమిస్తున్నాను. కొత్త కదా, అలానే ఉంటుందిలే. పోయి నీ పని చూసుకోపో. నీ చెల్లితో నా పెళ్లి జరిగే వరకు నేను నీ వెంట పడుతూనే ఉంటా. ఇది కొత్తే కాని మీరు అనుకునేది కాదు, ప్రేమ మాత్రమే. ఇక నుంచి చూద్దాం నీ మాట గెలుస్తుందో నా మాట గెలుస్తుందో. ప్రేమంట మనసంట అవన్నీ డబ్బు తర్వాతే. ఈ ప్రపంచంలో మనిషిని ప్రేమించేవాడే లేడు, కేవలం డబ్బుని ప్రేమించేవాడు మాత్రమే ఉన్నాడు. నిజమో అబద్ధమో తెలియాలంటే డబ్బులున్నవాణ్ణి మీరు పిలిచే పిలుపు, పేదవాణ్ణి మీరు పిలిచే పిలుపులో తేడా చూడండి. మనకు తెలియకుండా మనం డబ్బు చుట్టూ ఎంతలా పరిగెడుతున్నామో అర్థమవుతుంది.